Welcome to India's largest digital media network, SumanTV. లాస్ట్ టైం మనం చేసాం డబ్ల్యూటీసీ మెషిన్, అందరికీ గుర్తుండే ఉంటుంది, వాటర్, టీ, కాఫీ, బిస్కెట్స్. ఆ మెషిన్ మనం ఒకసారి చేసిన తర్వాత నుంచి అనేక మంది మాకు డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు, ఒకసారి నెంబర్ ఇవ్వండి, మేము దాన్ని వృత్తిగా తీసుకుని చేసుకుంటాము, లేకపోతే మాకు ఉపాధి కోసం హెల్ప్ అవుతుంది ఇవ్వండి అని చెప్పేసి. సో మళ్ళీ మేము వినోద్ గారిని కాంటాక్ట్ చేసాం, ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేద్దాం, ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అంటున్నారు అందరూ. ఆ డౌట్స్ అన్ని ఈరోజు క్లారిఫై చేసేసి, అలాగే సేల్స్ ఇప్పటికే చాలా భారీగా స్టార్ట్ అయిపోయాయి వినోద్ గారికి, వాటన్నిటి గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అందరికన్నా పెద్ద థ్యాంక్స్ మీకే చెప్పాలి. అయ్యో సూపర్ అండి. నిజంగా డబ్ల్యూటీసీ మెషిన్ బయట నన్ను చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేసి అడుగుతున్నారు, ఈ మెషిన్ పెట్టుకుంటాం ఎందుకంటే తక్కువ కాస్ట్ కదండి, తక్కువ కాస్ట్ తోటి వాళ్ళకు ఒక మంచి ఉపాధి దొరుకుతుంది. ఆ ఉద్దేశంతో అందరూ నన్ను అడుగుతున్నారు, ఆ మెషిన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి 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 అంటే చెప్తాను అని చెప్పి కొంతమంది పర్సనల్గా మీ నెంబర్ కూడా ఇచ్చిన. వస్తున్నాయండి, అంటే డైలీ మాకు వాకిన్స్ వస్తున్నారు. సూపర్. అంటే యావరేజ్గా చూస్తున్న రోజుకి 20-25 మెషిన్స్ బుక్ అవుతున్నాయండి. ఓకే, వావ్, ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ స్టార్ట్ అనాలి. అదే గ్రాండ్ స్టార్ట్. నేను ఈ డిజైన్ చేస్తున్నప్పుడు నా మైండ్ మొత్తం మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అనే ఆలోచించాను. కానీ ఇప్పుడు మాకు వస్తున్న ఎంక్వైరీస్ చూస్తుంటే ఆ సెటిల్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు అండి, అంటే కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటానికి. ఓకే ఓకే. లేదు అంటే ఒక 10-15-20 అట్లా కూడా పెట్టుకోవచ్చు ఏరియా వైజ్. అంటే మీకు ఒక చిన్న కేస్ స్టడీ అండి, ఒక ఎన్ఆర్ఐ తండ్రి ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు, కొడుకేమో యుఎస్ వదిలి రానని అక్కడే ఉన్నాడు. సో తండ్రికి ఏమో ఎప్పటికైనా ఇండియాకి పిలిపించుకుందని, ఆబ్వియస్లీ ప్రతి పేరెంట్ ఉన్న కోరికే కదా, కాకపోతే ఆయన ఇండియాకి రావట్లేదు. ఒకే క్వశ్చన్, ఇండియాకి వచ్చి నేను ఏం చేయాలి? సో తండ్రి ఏం చేశాడంటే, మీ వీడియో చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యి వచ్చి నాతో ఒక 2 అవర్స్ డిస్కషన్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే 100 మిషన్స్ నేనే తీసుకుంటాను. సూపర్. మొత్తం అన్ని లొకేషన్స్లో పెట్టుకుంటాను, ఆ మేనేజ్మెంట్ మా అబ్బాయికి ఇచ్చుకుంటాను. అలా అబ్బాయి అక్కడ నుంచి కూడా ఫుల్ సెలబ్రేషన్, ఇక్కడ చేసే పనే ఉండదు కదా, కదా టాప్ మేనేజ్మెంట్ కూర్చొని జస్ట్ దాన్ని మేనేజ్ చేయడం. సో ఇలా మాకు బయలుకాటర్లు, రిటైల్ సేల్స్, డిస్ట్రిబ్యూషన్స్, ప్రౌడ్ థింగ్ అంటే ప్రౌడ్ అనొచ్చా హ్యాపీ అనొచ్చా తెలియదు, కానీ మేము ఫస్ట్ టైం నో చెప్పగలుగుతున్నాం అండి. అంటే ఒకే డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు ఒకరోజు అగ్రిమెంట్ చేసుకుంటే నెక్స్ట్ డే అదే డిస్ట్రిక్ట్ నుంచి మాకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తారా అంటే సారీ చెప్పడం అయిపోయింది కదా అప్పటికే. గ్రేట్. సో డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు? అయితే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది, అంటే ముందు డిస్ట్రిబ్యూటర్, తర్వాత డీలర్, తర్వాత రిటైలర్. ఓకే ఓకే. అంటే మొత్తం కంపెనీ చేయాలి, వచ్చిందంతా మేమే తీసుకోవాలని ఆలోచన లేదండి. సో వాంట్ టు గ్రో టుగెదర్. సూపర్. అసలు మీరు ఎన్ని మెషిన్స్ ఆర్డర్ వచ్చినా కూడా ఇవ్వగల కెపాసిటీ ఉందా? ఉంది అండి. అంటే మన ఇండియాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన జాబ్ వర్క్ చేయించుకోవడం, ఇప్పుడు గార్మెంట్స్కి ఒక 1000 షర్ట్స్ కుట్టే గార్మెంట్ ఫ్యాక్టరీలో ఒకేసారి 10,000 షర్ట్స్ ఆర్డర్ వస్తే ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలన్నీ జాబ్ వర్క్ ఇస్తారు, అవన్నీ కుట్టి ఇక్కడ తెచ్చి వీళ్ళు స్టాంప్ వేసి బయటకు వెళ్తుంది. సేమ్ అలాగే. కాకపోతే ఇందులో మన అడ్వాంటేజ్ అంటే దీనికి సంబంధించిన పేటెంట్స్, డిజైన్ పేటెంట్స్, కాపీరైట్స్ అన్ని మనకే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మెషిన్ చూడడానికి కూడా చాలా, అంటే డిజైన్ కూడా బాగుందండి. మరి ఎవరు డిజైన్ చేశారు? మీరే అయి ఉండాలి నాకు తెలిసి, ఎందుకంటే గోల్డ్ ఏటీఎం మీరే చేశారు అప్పట్లో. తర్వాత మళ్ళీ ఈ మెషిన్, ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి, అప్పుడే రివీల్ చేయొద్దన్నారు కదా. సో ఇది వాటర్ బాటిల్ లెక్కనే కనిపిస్తుంది, ఎందుకంటే ఇది మనం క్రౌడ్ ప్లేస్ లో పెడతాము, పబ్లిక్ ప్లేసెస్ లో పెడతాము. చాలా మందికి చూసిన వెంటనే, అంటే చదువుకున్న వాళ్ళకి వెండింగ్ మెషిన్ ఐడియా ఉంటుంది, కానీ ఇప్పుడు రూరల్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. సో ఇప్పుడు చూసిన వెంటనే వాటర్ బాటిల్ అంటే ఇక్కడ వాటర్ బాటిల్ దొరుకుతుంది అని. అటువైపు కాఫీ టీ కప్పు పెట్టారు, కప్పు పెట్టా చూసిన ఒక టీ కాఫీ దొరుకుతుంది. సో ఇది ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేసేసి తీసుకోవచ్చు కదండి, మనిషి లేకున్నా కూడా నడిచిపోతుంది కదా. మనిషి లేకుంటే చేయడమే కదా దీని పని. అసలు అంటే ఎవరైనా ఇప్పుడు ఉపాధి కోసం కొన్నాను, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. ఉపాధి కోసం తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏదన్నా బిజినెస్ యాంగిల్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ యాంగిల్ అలా తీసుకున్నారనుకోండి, ఒక చోట పెట్టేసి వాళ్ళు అక్కడనే ఉంటారు కదా. ఉండే అవసరం లేదండి. యాక్చువల్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక ఇప్పుడే పాస్ అయిన గ్రాడ్యుయేట్ ఉన్నారు, ఏదో బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇది సెట్ అయిపోయింది. 1,47,000 మనం ఇస్తున్నాము. 147 కి సుమన్ టీవీ నుంచి వస్తే ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా? ఖచ్చితంగా కన్సిడర్ చేద్దాం. అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తే కదా, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ లో కొంచెం సుమన్ టీవీ తరపు డిస్కౌంట్ ఇస్తారు కదా.
సుమన్ టీవీ నేమ్ చెప్పండి, కంపల్సరీ డిస్కౌంట్ వస్తుంది మీకు. ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. వాళ్ళకి ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక 2-3 మిషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో పెట్టుకున్నారు. వాళ్ళు ఐదర్ జాబ్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళకి ఏదో వేరే బిజినెస్ ఉంటే అది చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఇందులో స్టాక్ తగ్గిందో వాళ్ళకి అలర్ట్ వస్తుంది, బాటిల్ తగ్గాయి లేదా టీ కాఫీ తగ్గుతుంది. ఆ అలర్ట్ వచ్చినప్పుడు వచ్చి ఫిల్ చేసుకుంటే చాలు. మామూలుగానే దీని కెపాసిటీ ఒక రోజుకి సరిపడే కెపాసిటీ ఒకసారి లోడ్ చేసుకోండి. ఎన్ని కాఫీస్, ఎన్ని టీస్ వస్తాయి? 200 టీ కాఫీస్ వస్తాయి, 100 బాటిల్స్ ఉంటాయి, 50 బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి. బిస్కెట్ ప్యాకెట్స్ 50 ఉంటాయా? నేను ఇంకో సజెషన్ చేశాను మీకు గుర్తుందా? ఇందులో పాలు. ఎస్, సో మీరు పాలు కూడా ఆలోచించండి. అంటే ఇది వర్షన్ 1 కదా, వర్షన్ 2 లో పాలు, ఆ టీలో ఇంకొక 2-3 రకాలు. ఓ, గ్రీన్ టీ అలాంటివి కూడా? గ్రీన్ టీ, మసాలా టీ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చుతుంది కదా. వర్షన్ 2 లో అవన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తుంది అది వర్షన్ 2? ఈ హిట్ బాగుందండి. సో ఇది కొంచెం మార్కెట్ వెళ్ళి ఎస్టాబ్లిష్ అయిన వెంటనే 10-15 డేస్ లో వచ్చిన క్వారీస్ కానీ ఎంక్వైరీస్ కానీ చాలా కొత్త ఐడియాలు వచ్చిన వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పెట్టారు, ఇప్పుడు ఇది టీ షాప్ అయింది, టిఫిన్ షాప్ కూడా పెట్టచ్చు కదా అంటున్నారు. అంటే is it possible అండి? ఏదైనా పాసిబుల్ అండి, చేయాలి అందే. అంటే నెక్స్ట్ అది కూడా ప్లాన్ చేస్తున్నా అన్నమాట, ఎనీ టైం టిఫిన్ సెంటర్ లాగా. తర్వాత ఫుడ్ కూడా పెట్టేయండి. ఇలా వచ్చే ఐడియాస్ అన్ని తీసుకుంటూ స్టేజ్ వైస్ డిన్నర్ కూడా పెట్టేస్తే స్టేజ్ వైస్ వెళ్దామని. అదే అదే, సూపర్ అండి. కానీ మీకు అసలు ఈ మెషిన్స్ తయారు చేయాలని థాట్ ఎలా వచ్చింది వినోద్ గారు? చిన్నప్పటి నుంచి నా పని ఏదైనా అండి. అంతేనా? అంటే నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేశాను. నేను బీటెక్ లో ఉన్నప్పుడు 32 ప్రాజెక్ట్స్ చేశాను. అంటే యాక్చువల్లీ నేను 2004-2008 బ్యాచ్ మాకు ఒక ప్రాజెక్ట్ చేస్తే మా బీటెక్ కంప్లీట్ అయిపోయేది. ఓకే. కానీ నేను 32 ప్రాజెక్ట్స్ చేశాను. నాకు అంటే అకాడమిక్ ప్రాజెక్ట్స్ నా, అంటే మా సీనియర్స్ చేశారు, మా లెక్చరర్స్ కి చేశారు, మా పక్క కాలేజ్ వాళ్ళకి. ఓహో, సో మీకు ఇంట్రెస్ట్ ఇలా ఇన్వెన్షన్స్ ఇంట్రెస్ట్ ఏమో మేబీ కదా, ఫ్యాషన్. సూపర్ అండి, ఏదైనా కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఇందులో యాడ్స్ కూడా వేసుకోవచ్చు కదా? ఇది తీసుకున్న వాళ్ళకి ఇది బోనస్ అండి. ఇది అంటే వాళ్ళు దీనికోసం చేసే పని అంటే ఏముండదు, మిషన్ తీసుకెళ్లారు, పెట్టుకున్నారు. మన కంపెనీ తరపునప్పుడు మనం 1,000-2,000 మిషన్స్ ప్లేస్ చేసి అన్ని మిషన్స్ చూపించి మన యాడ్స్ తెచ్చుకుంటాం. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, యాడ్స్ రావాలంటే నంబర్ ఎక్కువ ఉండాలి, విజిబిలిటీ ఎక్కువ ఉండాలి. సో టోటల్ చూపించి మన యాడ్స్ తెచ్చి ఆ మిషన్ లో ప్లే చేస్తుంటాం. మన ఇక్కడ ఆఫీస్ నుంచి మేనేజ్ అవుతుంది అంతా. ఓకే. బట్ స్టిల్ ఎవరైతే తీసుకున్నారో మన దగ్గర వాళ్ళకి కూడా రెవెన్యూ షేర్ చేస్తాం. ఓకే, రెవెన్యూ కూడా షేర్ అవుతుంది, వాళ్ళకి బోనస్ అది. ఇప్పుడు దీని వల్ల వాళ్ళకి కరెంట్ బిల్ ఒక బాయ్ డబ్బులు వచ్చినా చాలు కదా వాళ్ళకి. కరెక్ట్ కరెక్ట్. అంటే దీనికోసం వాళ్ళంటూ ఏం పని చేయట్లేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. లేదు, ఇది బోనస్ వాళ్ళకి, అడిషనల్ రెవెన్యూ. కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మంచి బిజినెస్ అండి ఇది. 100% అసలు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే లాస్ట్ 3-4 ఇయర్స్ లో టీ షాప్స్ హైవేలో సిటీలో చాలా వచ్చేసాయి. అలాంటి టీ షాప్ పెట్టాలంటే 4-5 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండి. లేదండి, ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్రాంచైజీకి మనీ పే చేయాలి కదా, ఫ్రాంచైజీ ఫీజు, ఆ సెటప్ అన్నీ. అదే, సో అంత పెట్టి మళ్ళీ టీ మాస్టర్ ఉండాలి, ఇద్దరు హెల్పర్ ఉండాలి. వాళ్ళు ఎంతవరకు పని చేయగలరు? 9-10 వరకు పని చేయగలరు. ఒకవేళ వాళ్ళు హెల్త్ బాగాలేదు ఆ రోజు షట్టర్ క్లోజ్ చేయాల్సిందే, ఎందుకంటే ఓనర్ ఎవరైతే పెట్టారో వెళ్ళి టీ చేయలేడు. అవును, కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు అదే 4-5 lakhs తో ఈ మిషన్స్ తీసుకెళ్లి పెడితే రోజుకి 10,000 సంపాదన, ఈ మిషన్స్ వస్తాయి మంచిగా, రోజుకి 10,000 సంపాదన వస్తుంది. 10,000 సంపాదన వస్తుంది, అన్ని పోను కదా, అన్ని పోను, అన్ని పోను. రోజు యావరేజ్ గా మేము క్యాలిక్యులేట్ చేస్తుందంటే 1,500 నుంచి 2,000 అయితే గ్యారంటీ. ఓకే, అంటే క్రౌడ్ పర్ డే, పర్ డే అంటే బాగా క్రౌడ్ ప్లేస్ లో అయితే అది మల్టిపల్ అవుద్ది. యావరేజ్ క్రౌడ్ ఉన్న ప్లేస్ చూసుకున్నా 1,500-1,000 rupees మినిమం అయితే పర్ మంత్ వచ్చేసరికి 50,000 ఈజీగా ఉంటుంది. అంటే మన సింపుల్ ఎకనామిక్స్ మాట్లాడుకుందాం. ఇందులో మనం 100 bottles పెడుతున్నాం. ఇప్పుడు బిస్లరీ, కిన్లీ, అక్వాఫినా, టాటా ఏదైనా బ్రాండెడ్ బాటిల్ తీసుకుంటే 8 rupees మార్జిన్ ఇస్తున్నారు పర్ బాటిల్. ఓకే, అంటే మనం 20 rupees ఏదైతే కొంటున్నామో 8 rupees రీటైలర్ కి, 12 rupees కంపెనీకి వెళ్తుంది. కంపెనీకి. సో 8 rupees అని చూసినా 100 bottles సేల్ అయిన పర్ డే 800 rupees అదే వచ్చింది. అది వచ్చేసింది, అవును, కరెక్ట్. సో టీలు కాఫీలు ఒక 100 సేల్ అయినా మనకి అది 40% మార్జిన్ ఉంటుంది. ప్లస్ బిస్కెట్లు ఉన్నాయి, ప్లస్ యాడ్ ఉంది, ఇవన్నీ కలిపితే మన నేను చెప్పిన నెంబర్ ఈజీగా వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. అదే ఒక్క సింగిల్ లోడ్ అయితే, అదే ఇప్పుడు మన బస్ స్టాండ్ లో పెట్టాం, లేదా ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర మంచి క్రౌడ్ మార్కెట్ ప్లేస్ లో పెట్టాం, 2-3 loads అయినా ఆశ్చర్యపడవలసిన పడే. సో మినిమం తక్కువలో తక్కువ అన్నా కూడా 40-50,000 ఈజీగా ఉంటుంది, పెద్దగా ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 3-4 months లో వచ్చేస్తుంది. ఓకే, ఇంకా ఏమున్నాయండి మీ ఇన్వెన్షన్స్? ఇవి కాకుండా ఇంకేమన్నా? సో ఇది చేస్తున్నప్పుడు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా చెప్పాను, మనం మలేషియాకి క్యారీ బ్యాగ్ వెండింగ్ మిషన్ చేస్తున్నాం, అది అయిపోయింది, మనకి అక్కడ నుంచి వర్క్ ఆర్డర్ వచ్చింది. సూపర్. ఇప్పుడు పార్సల్ చేసి పంపించే పనిలో. సార్ ఒకసారి మిషన్ చూపిస్తారా? ఫస్ట్ టైం అయితే మీరే చూపించబోతున్నారు బయట ప్రపంచానికి. రండి రండి, చూద్దాం చూద్దామండి.
మనకి వినోద్ గారు చెప్పిన క్యారీ బ్యాగ్ వెండింగ్ మెషిన్ దగ్గరికి వచ్చేసాం. దాని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దీనికి బిగ్ బ్యాగ్, స్మాల్ బ్యాగ్ అని ఉంది, కాయిన్స్ అని కనిపిస్తున్నాయి. ఎలా ఇది ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ మలేషియా, మలేషియాకి పోతుంది అన్నారు కదా మీరు మన దగ్గర నుంచి? యాక్చువల్లీ మనకి రిక్వైర్మెంట్ వచ్చింది కూడా అక్కడ నుంచే. సూపర్. అసలు ఒకసారి ఫస్ట్ ఆపరేషన్ చూపించరా? ఓకే. ఎట్లా? ఇందులో ఆపరేషన్ కూడా చాలా సింపుల్ అండి. మనకి ఏ సైజ్ బ్యాగ్ కావాలో సైజ్ సెలెక్ట్ చేసుకుంటాం. స్మాల్ అంటే స్మాల్, బిగ్ అంటే బిగ్ ప్రెస్ చేయండి. సెలెక్ట్ యువర్ బ్యాగ్ సైజ్, ప్రెస్ 1 ఫర్ బిగ్ అండ్ ప్రెస్ 2 ఫర్ స్మాల్. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పిన తర్వాత కాయిన్ వేసాం. అంటే స్మాల్ అంటే 5 రూపీస్, బిగ్ అంటే 10 అని పెట్టుకున్నాం. మలేషియాలో వాళ్ళు ఏది పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళకి వేరే ఉంటాయి కదా కాయిన్స్. సో ఇది కూడా మనకి వాల్ మౌంట్ అయి ఉంటుంది అన్నమాట. వాల్కి ఉంటుందా? ఓకే. సో మన బ్యాగ్ డిస్పెన్స్ అవుతుంది. వచ్చేసింది బ్యాగ్. ఎంత సైజ్ అండి ఇది? చిన్నదండి. సో ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లేకపోతే ఏదన్నా మిల్క్ బూత్స్ అట్లాంటి ఎక్కడైనా పెట్టచ్చు. చిన్నదంటే మరీ ఏం చిన్నది కాదులేండి, పర్లేదు. ఇది మన శాంపుల్, వాళ్ళు ఏ సైజ్ కంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది రీయూజబుల్ అన్నమాట. సో ఇది మల్టిపుల్ యూజెస్, ప్లాస్టిక్ ఫ్రీ మలేషియా. వాళ్ళకి ప్లాస్టిక్ కంప్లీట్ బ్యాన్ అన్నమాట. ఓకే. సో ఈ డీల్ కూడా మనకి క్లోజ్ అవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండి. మాకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ వచ్చిందో, కేశవరెడ్డి గారు అని నాకు ఒక మెంటర్ అనమాట, ఆయన మలేషియాలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో వాళ్ళకి అక్కడ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇలా నన్ను అడిగారు, వెండింగ్ మిషన్స్ చేస్తున్నావు కదా, క్యారీ బ్యాగ్ వెండింగ్ మిషన్ చేయగలరు? 100% చేయగలను సార్ అంటే. ప్రైస్ అడిగారు. సార్ ప్రైస్ నేను చెప్పడం కాదు, మీరు ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకుని, ఇండియా మార్ట్ ఇప్పుడు చాలా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు కదా, మొత్తం తిరిగి మీకు లోయెస్ట్ కొటేషన్ ఏదో వస్తారు తీసుకురండి, దాంట్లో 50% నాకు ఇవ్వండి చాలు అన్న. అంత కాన్ఫిడెన్స్ అన్నారు. సార్ మై వర్డ్స్ జస్ట్, మీరు లీస్ట్ కొటేషన్ నాకు ఇవ్వండి అన్నారు. లీస్ట్ కొటేషన్ తీసుకొచ్చారు, దాంట్లో 50% ఇస్తున్నాం మన మార్జిన్ తో కలిపి. జెమ్ క్యూబ్ మందే కదా? జెమ్ ఓపెన్ క్యూబ్ అండి. జెమ్ ఓపెన్ క్యూబ్ అదే మనదే కదా ఇది, మనది. ఇంకా అన్నిటికీ ఇది ఉంటుందా? మన బ్రాండ్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మెషిన్ పోతుంది. అవును. మళ్ళీ తర్వాత ఇంకా చూసుకోండి. 1000 మెషిన్స్ ఆర్డర్ ఉంది ఇది. ఓ 1000. మరి అవన్నీ ఎప్పుడు ఇస్తారు? అనుకోయింగ్ అండి. అండ్ ఇప్పటి వరకు యాక్చువల్లీ మనకి ఇక్కడ లోకల్ లో కూడా దీని అవసరం ఉంది. ఇది ఇప్పుడు మన విజేత అవ్వచ్చు, డిమార్ట్ అవ్వచ్చు, రత్న దీప అవ్వచ్చు, చేయొచ్చు. కాకపోతే ఇండియాలో ఎందుకు ఈ కనబడు అంటే, ఇలాంటిది మన ఇండియాలో తయారు చేసి అమ్మాలంటే 100,000 రూపాయలు చెప్తారు ఇది. ఓకే. మరి ఇప్పుడు మనం ఎంత అమ్ముతున్నాం? 45,000. అన్ని కలిపి మా మార్జిన్ తో కలిపి. అయ్యో బాబోయ్. ఇప్పుడు ఈ రైతు బజార్ ఇలాంటి చోట ఎవరైనా మిషన్ తీసుకెళ్లి పెట్టుకుంటే ఇది కూడా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే సొంతంగా బ్యాగులు చేసి ఇందులో పెట్టుకుని రోజుకు 100 బ్యాగులు అమ్మినా బ్యాగ్ మీద 200 రూపాయలు మిగిలిన చాలు. అంటే ఇందులో వాళ్ళు చేసే పని ఉంటది కదా, ఒకసారి లోడ్ చేసి వదిలేయడమే. అవును, కరెక్ట్. ఎన్ని బ్యాగ్స్ పడతాయి? 100 బ్యాగ్స్ అండి. 100? ఓకే. చిన్నవి 100, పెద్దవి 100? పెద్ద 50, చిన్న 50. చిన్నవి 50. సూపర్ ఉందండి. ఇది కూడా మీ ఇన్వెన్షనేగా? అంటే ఇందులో ఇన్వెన్షన్ కంటే ఉన్నదాన్నే కొంచెం మోడిఫై చేసి చేశాను, కొత్తగా కనిపెట్టింది కాదు. అంటే వెండింగ్ మిషన్ ఉంది కదా, దాన్ని కొంచెం అంటే డిస్పెన్సింగ్ మార్చాం అంతే. మన దగ్గర లేవు కదా. అంటే 100,000 రూపాయలు పెట్టి బ్యాగ్ కోసం ఎవరు పెడతారండి? ఇప్పుడు మన 40,000 50,000 అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ కనబడచ్చు, ఛాన్స్ ఉంది. ప్లస్ సుమన్ టీవీలో వచ్చింది కాబట్టి రీచ్ పెరెక్ట్ అది. అదే అదే అండి, తప్పకుండా. త్వరలో ఇంకేమన్నా ఇన్వెన్షన్స్ ఉన్నాయా చెప్తారా, లేకపోతే రివీల్ చేయాలా? ఎవరికి చేస్తున్నావు అని చెప్పకూడదు కానీ, యాజ్ పర్ అండి. మీకు లాస్ట్ టైం చెప్పాను కదండి, దుబాయ్కి మన గోల్డ్ ఐటమ్స్ అప్లై చేస్తామని. అది ఆల్మోస్ట్ అయిపోయింది. మాక్సిమం ఇంకొక 10 డేస్ లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న ఫస్ట్ ఏటీఎం మిషన్ అది. సూపర్ సార్, వినోద్ గారికి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ అప్లాస్ మీకు. ఇప్పుడు వరకు ఇలా టెక్నాలజీ ఎక్స్పోర్ట్ అంటే జర్మనీ అండి. ఇప్పుడు వరకు ఇంతకు ముందు దుబాయ్, లండన్, సింగపూర్ ఏదైతే గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయో దుబాయ్, జర్మనీ నుంచి వచ్చేవి. ఇప్పుడు జర్మనీ వాళ్ళు కాదని మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో మన జర్మనీని ఓవర్టేక్ చేస్తాం వెండింగ్ మిషన్స్ లో, ఏటీఎం మిషన్స్ లో. ఇండియన్ గా కూడా మనం హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు సప్లై చేస్తుంది కూడా చాలా పెద్ద క్లయింట్ అండి వాళ్ళు. సో వాళ్ళకి అది నచ్చిందంటే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మన మిషన్స్ కనబడతాయి. వావ్ వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. అసలు ఇక్కడే చూసాం అప్పటికే ఏటీఎం మిషన్ అంటే, అసలు గోల్డ్ ఏటీఎం మిషన్ ఎట్లొస్తుంది అనుకోండి. వెళ్ళి చూసిన తర్వాత అసలు సింప్లీ సూపర్ అండి నిజంగా. అంటే క్రియేషన్ ఎంత ఇది, కానీ దానికి ఎక్కువ అప్రిషియేట్ మీకే చేయాలి. ఎందుకంటే మీ వీడియో పెట్టిన 1 డేలో 1 మిలియన్ దాడే. అవునండి, 1 మిలియన్. సో దాని తర్వాత మనకి బీబీసీ, ఆజ్ తక్, ఎన్డీటీవీ, సిఎన్బిసి మొత్తం అన్ని మీడియాలోనే వచ్చింది. అవును.
అంటే ఫస్ట్ టైం పాకిస్తాన్ మెయిన్ న్యూస్లో మనకు పొగుడుతూ న్యూస్ వచ్చింది. గ్రేట్. అసలు జనరల్గా పాకిస్తాన్ వాళ్ళు మనం ఏం చేస్తున్నా మనల్ని మెచ్చుకోరు. అసలు సమస్య లేదు కదా, దానికోసం మెచ్చుకుంటూ న్యూస్ వచ్చింది. మాకు అది ఆ వీడియో ట్రెండింగ్ కూడా పోయిందండి. ట్రెండింగ్ చాలా మంది తర్వాత వెళ్ళి చూసి వచ్చి నాకు ఆ మెషిన్ చూసాం మీరు చెప్పడం వల్ల వెళ్ళి మెషిన్ చూసి వచ్చాం. మెషిన్ చూసి వచ్చారా కొన్నారా అంటే చిన్నది కొన్నారు, 3000 కాయిన్. మన ఇండియన్ మార్కెట్ కోసం చేస్తున్నాయి 0.5 నుంచి 100 గ్రామ్స్. అంటే ఇక్కడ 100 సేల్ అవ్వకొని అక్కడ ఇప్పుడు మేము ఎవరికైతే సప్లై చేస్తున్నామో వాళ్ళ టార్గెట్ 1 కేజీ గోల్డ్ ఎవరీ 1 అవర్. ఓ అట్లా లెక్కనా? అంత పొటెన్షియల్ ఉంది వాళ్ళకి. కేజీ గోల్డ్ గంటలు అమ్మేస్తారు. అంటే అది 5 ఎకర్స్ ప్లేస్ అంట, ఓన్లీ గోల్డ్ అమ్ముతారు, ఓన్లీ బిస్కెట్స్. ఓకే ఓకే. ప్రతి షాపు బిస్కెట్లు అంటే గోల్డ్ బిస్కెట్స్. ఇప్పుడు మన ఇందులో మామూలు తినే బిస్కెట్లు బిస్కెట్లు తింటాం, అక్కడ గోల్డ్ బిస్కెట్లు వేసేస్తారేమో. కానీ నాకైతే తెలుసా అండి, ఫస్ట్లో ఆ గోల్డ్ ఏటీఎం చూసినప్పుడు పెద్ద బిగ్ డౌట్ ఏముందంటే ఈ మిషన్ దొంగతనం చేస్తారేమో, ఎవరన్నా ఎత్తుకపోతారేమో అని డౌట్ ఉండే. కానీ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది అక్కడ, హైలీ సెక్యూర్డ్ అండి. అది అసలు ఒకవేళ పట్టుకెళ్ళినా కూడా దొరికిపోతారు, ఈజీగా దొరికిపోతారు. అంటే అక్కడ ఎప్పుడైతే వైర్ అంటే ఇప్పుడు మనం ఇంకా చేస్తే ఇంకా అడ్వాన్స్డ్ చేస్తాం అనమాట. అంటే ఎత్తుకు వెళ్ళాక కాదు, అసలు కదలపడానికి కూడా అవదు. అంటే ఏదైనా గట్టిగా ఊపిన వైర్ కట్ చేస్తున్నా అలర్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దానికి కూడా అట్లానే వస్తుందన్నారు? అది మన ఇండియన్ స్టాండర్డ్. దుబాయ్ చాలా హై సెక్యూర్డ్ కదా, హై సెక్యూర్డ్ అక్కడ మనలాగా కాదు, వాళ్ళ స్టాండర్డ్ కి మనం చేయాలి కదా. అండ్ హ్యాపీ పార్ట్ ఏంటంటే ఆ క్లయింట్స్ మాతో అంతే దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడి వర్క్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ సేమ్ డే వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళు వచ్చి అంత మాట్లాడి జనరల్గా నెగోషియేట్ చేస్తారు కదా, మనం ప్రైస్ చెప్తే ఇంకా కొంచెం తగ్గుతుందా. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం చెప్పిన ప్రైస్ కన్నా వినోద్ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు, వి వాంట్ ది బెస్ట్ అన్నారు. సూపర్ గా. అలాంటి క్లయింట్స్ రావడం మా అదృష్టం. యా ఆఫ్ కోర్స్. అంటే మనల్ని బట్టే ఉంటారులేండి క్లయింట్స్ కూడా. కానీ సరే, ఎనీ హౌ ఆల్ ది వెరీ బెస్ట్ అండి వినోద్ గారు. ఈ మిషన్స్ కూడా ఆర్డర్ ఇస్తే చేస్తారా ఇక్కడ? ఓన్లీ డబ్ల్యూటీసీలేనా? ఏం లేదండి, ఇది కూడా చేస్తారు కదా. ఇప్పుడు ఇది కూడా మన ప్రోడక్టే కదా. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా సూపర్ మార్కెట్ కావాలంటే ఇంత తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించవచ్చు. యా తక్కువ కాబట్టి, తక్కువ అంటే ఒక పని తగ్గుతుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్లో మనం అన్ని కొన్ని క్యాష్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐటమ్స్ తీసుకెళ్ళి ఇంకొక సెక్యూరిటీ గార్డ్ ఎవరో ఉంటుంది ఆ బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్లు అన్ని చేసి పంపించేది ఏదో పక్కన ఏదో గోడకి తగిలించి వదిలేస్తే కస్టమర్ వెళ్తారు కాయిన్ వస్తారు. ఇక్కడ మనకి యూపీఐ కూడా ఉంది, మలేషియాలో యూపీఐ లేదు కాబట్టి కాయిన్స్ పెట్టాం. ఓకే, జస్ట్ స్కాన్ చేస్తే వచ్చేస్తాం. సూపర్ బండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.